తెలంగాణ ముందే పరిచయం ఏం రైతు బిందు రైతు బంధు లేదు ఏది లేదు కళ్యాణ లక్ష్మి ఏది లేదు తెలంగాణ వచ్చాక కళ్యాణ లక్ష్మి వస్తుంది రైతు బీమా వస్తుంది ఏమంటారు అంటే ఉద్యోగాలు ఇస్తలేడు ఇవి ఇచ్చి నువ్వు ఇచ్చి నువ్వు ఇచ్చలేదు మేము అడుక్కునేది మా కుటుంబంలో ఒక ఉద్యోగం ఇస్తే బాగుండంటారుగా ప్రతిపక్షం వాళ్ళు ఇక అన్నా ఇవ్వలేస్తారు మాట కాంగ్రెస్ అంటారా ఇవ్వలేస్తారు ఇప్పుడు ఉద్యోగాలు ఆరు గ్యారంటీ స్కీమ్లు ఇస్తాం ఇవ్వలేరు సార్ అది కాంగ్రెస్ చేయడు ఇవ్వలేరు ఇక ఇచ్చేది ఏమి ఇస్తారో తర్వాత విషయం ఇక అది ఆయన ఎవరు దాపేది అందుకు ఎవరు ఆపరు అది ఆయన ఎవరు ఆపరు రైతు బంధు ఎవరు ఆపుతారు ఎవరు ఆపరు ఇది వచ్చినా రైతు బంధు రైతుకి ఇచ్చేదే అది కాంగ్రెస్ వచ్చినా రైతు బంధు ఇచ్చేదే రైతు బంధు ఎట్లా ఆపుతారు ఇబ్బంది అమ్మలేదు ఆపేతందుకు కొద్ది రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నావు తెలంగాణ వస్తా అనుకుంటానా ఎందుకు వస్తా అనుకుంటున్నావు తెలంగాణ చేస్తాను కదా సాయం చేస్తాను కదా ఏం చేస్తలేడు అంటాడు కదా కేసీఆర్ కుటుంబం దోసుక తింటు అంటారు నాకే కళ్యాణ లక్ష్మి వచ్చింది రైతు బంధు వస్తుంది ఇక మాకేం సాయం లేదని ఇక అయితే వస్తున్నాయి కాంగ్రెస్లో ఏమంటారు అంటే మొత్తం దోసుక తింటున్నా అని చెప్తారుగా ఎవరు దోసుకుంటే ఎవరు ఊకుంటారు ఎవరు ఊకరు ఎవరు దోసుకుని ఎవరు ఊకరు నాకు బీజేపీ ఎన్నో రాలే మాకు బీజేపీ ఎన్నో ఎడకలే మాకు రాదు టీఆర్ఎస్ వస్తుంది అని ఊకున్నది ఏం పేరు అరుణ్ కుమార్ ఏం పని చేస్తుంటారు నేను పెయింటింగ్ పని చేస్తాను ఆరు గ్యారంటీ స్కీమ్లు అని చెప్తున్నారు వాళ్ళు నమ్మే అవకాశం ఉందా వాళ్ళ నమ్మే అవకాశం ఎట్లా ఉందా ఎట్లా లేదు కర్ణాటకలో ఏమున్నది అక్కడికి మొత్తం వలస వచ్చారు ఇక్కడ మొత్తం కంప్లీట్గా అక్కడ కర్ణాటకలో ఇంతవరకు ఒక్కటి కూడా అమలు చేయలేదంట మరి అక్కడ చేస్తే ఇక్కడ కూడా అందరూ సపోర్ట్ చేస్తారు కాంగ్రెస్కు ఇప్పుడు ప్రజెంట్గా గెలిచిన కన్నా సపోర్ట్ చేస్తలేరు ఇస్తుంది అని చెప్పి మధ్యకాలంలో కాంగ్రెస్లో ఒక లేఖ రాశారు ఎలక్షన్ కమిషన్ తెలుసా విషయం తెలుసు అది ఎట్లా కరెక్ట్ ఇప్పుడు సాయం చేసేటోన్ని వద్దంటే అది కరెక్ట్ అంటారా కరెక్ట్ అంటారా ఇప్పుడు దా ఇప్పుడు మంచిగా ఇప్పుడు పెట్టుబడికి ఇస్తున్నారు వాళ్ళు కళ్యాణ లక్ష్మి ఇస్తారు మళ్ళా అదేమంటారు రైతు బీమా ఇస్తారు అన్ని ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు గెలిస్తే 2,16,000 కూడా ఇస్తారట కళ్యాణ లక్ష్మి ఇప్పుడు ఏమంటారు మన కౌలు ఇప్పుడు కౌలుదారులకు కూడా పైసలు ఇస్తాను అంటుండు కేసీఆర్ కానీ ఉద్యోగాలు ఇస్తలేవు అని చెప్పి పదే పదే ఆరోపిస్తారు ప్రతిపక్ష నాయకులు ఉద్యోగాలు కూడా ఇప్పుడు ఇస్తలేరని కరెక్ట్ అంటారు కరెక్టే కానీ ఇప్పుడు ఉండాలి కదా ఇప్పుడు ఇంటింటికి ఉద్యోగం మనడు కానీ ఇంటింటికి ఏడు వస్తాయి వస్తాయా రావు కదా బీజేపీ అయితే ఇక్కడ సరి లేదు ఇప్పుడు ప్రజెంట్గా మంచి జరిగేదంటే టీఆర్ఎస్తోనే జరుగుతుంది నాకు తెలిసిన కాడికి కొమ్మరయ్య ఏం పని చేస్తుంటారు ఏం పని లేదు నేను చేసేది తింటున్నా చాత కాకుండా అయిన 5 దాకా ఇసుకల్లో పని చేసిన 60-70 ఏళ్ళ కొలిగా దిగిపోయినా పింఛని పింఛన్ ఇస్తుండు కేసీఆర్ ఇస్తుండు మంచిగా తింటున్నా ఇంకా నా కాళ్ళకు నొప్పులకు రోగానికి దానికి దీనికి అవుతున్నాయి ఇవి మా ముసలాన్ని చచ్చిపోయిన సార్ నేను ఒక్కనే ఉన్నా ఇక గవర్నమెంట్ సిద్ధం నాకు ఇంత సాయం చేస్తుండే కేసీఆర్ ఇక అంతవల్ల అంత ఆయన దయ వల్ల బతుకుతున్నా ఇంతవరకు దయ వల్ల బతుకుతున్నా చేస్తున్నాడు కేసీఆర్ మరి తెలంగాణ వచ్చిన చేస్తున్నా చేసిన మంచిగానే 60-70 ఏళ్ళు చేసిన ఇక ఏమి ఇవ్వలేదు దిగిపోయినా సరిగా మంచి పని చేస్తాడు మళ్ళీ ఎలక్షన్ దగ్గరకు వచ్చినాక గెలుస్తాడే మళ్ళీ వస్తాం కేసీఆర్కే ఓటేస్తాం కేసీఆర్కే ఎందుకు వేస్తావు ఓటు నాకు 10 రూపాయలు ఇస్తుండ్రు కనుక నేను వేస్తా ఆయనకు అయ్యా నాకు ఇస్తలేరు ఏమి ఇస్తలేరు ఏమి ఎందుకు వేయాలి అయితే భూమి పెడుతుండు తింటున్నా చేస్తారు బతికి తింటుండు చేస్తున్నా నా పేరు శ్రీహరి ఏం పని చేసుకుంటావు ఏమి వ్యవసాయం చేస్తా ఎంత ఉంది ఉన్నది 2 ఎకరాలు ఉంది రైతు బంధు వస్తుంది కళ్యాణ లక్ష్మి ఇస్తుండే అందరికి ప్రతి ఒక్కరికి కేసీఆర్ కిట్ ఇస్తుండు రైతు బంధు వస్తుంది రైతు బీమా ఇస్తుండు అన్నీ బాగానే ఉన్నాయి కానీ రైతు బంధు ఆపమని చెప్పి ఎలక్షన్ కమిషన్కి ఒక లెటర్ రాశారు తెలుసా అంటున్నారు టీవీలలో చెప్తున్నారు రైతు బంధు బంద్ చేసుకోవడం కరెక్ట్ కాదు మరి అది
కరెక్ట్ కాదు. బంద్ చేసాడు కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. కాంగ్రెస్ వాళ్ళు ఆరు గ్యారంటీ స్కీమ్లు ఇస్తామంటారు, వాటిని నమ్ముతారా? ఇక నమ్ముతారా అంటే అవి నమ్మే పొజిషన్ ఏమి కనపడలేవు. ఇప్పుడు ఆ కర్ణాటకను అక్కడ 5 గంటల కరెంట్ ఇస్తురట, 24 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్తురట. ఏం పేరే? లక్ష్మే. ఏం పని చేస్తుడు? ఉపోలినాలి అయిపోయింది, ఏం చేస్తాం? వస్తుంది పెన్షన్ ఆధారం మీదనే బతుకుతున్నాం. భూమి లేదు, కేసీఆర్ ప్రభుత్వం మంచి చేస్తున్నాడే తెలంగాణ వచ్చిన ప్రజల. ఇప్పటికి వరకైతే మంచిగానే చేస్తున్నాడు, ఏదైనా పింఛన్లు ఇచ్చడో అదో ఇదో అన్ని మంచిగానే చేస్తున్నాడు.